సార్ ఇదొక్కసారి చెక్ చేయండి సార్ మీరు ఎట్లయినా ఎలస్కన్ కు సపోర్టింగ్ చేయాలి నేను ఎల్ఎంఎల్ గా నిలబడతా సార్ ఎల్ఎంఎల్ ఆ ఎల్ఎంఎల్ అంటే ఇప్పుడు నియోజకవర్గం ఉందిగా సార్ ఆ ఆ దానికి నేను నిలబడతా సార్ నేను అన్న బ్రో నియోజకవర్గం ఓహో అంటే లియో అంటున్నాడు నియోజకవర్గం నియోజకవర్గం ఎంఎల్ఏ గా అంటారు ఆ ఎల్ఎంఎల్ గా నిలబడతా సార్ నేను అది ఎంఎల్ఏ అమ్మా ఎల్ఎంఎల్ కాదు ఎంఎల్ఏ గా ఏమను అంటే కరస్కన్ చేయండి సార్ మీరు కలెక్టర్ కదా కొంచెం చూసి నాకు ఏడిలో పెడదామనుకుంటారు సార్ నన్ను మీరేపండి మీకు మీకు అంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరుగా సార్ స్టేట్ల రెండు స్టేట్లలో ఏడిలో పెట్టినా గెలుస్తా ఎక్కడైనా అదైతే ఉంది సార్ తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఎక్కడైనా ఎక్కడైనా సార్ మీరు మా షెల్టర్లో నిలవచ్చా సార్ మరి జూ ఉంటుంది జూలో జూలోనా జూ జూ నియోజకవర్గమా నియోజకవర్గం మీ అంటే వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది జూలో నువ్వు బాగా ఓట్లు పడతాయి మీకు సొంత మనిషిగా ఫీల్ అయ్యి అందరూ ఏమేమి ఉండాలి సార్ అందులో బయోడేటా మొత్తం అన్ని ఒకసారి చెక్కింగ్ చేయండి మీరు ఎంఆర్ఓ కదా అందులో అవును నాది పనికి వస్తారా భయం డేటా మరి దాన్ని భయపడక్కర్లా మామూలుగా ఎలక్షన్ కంటెస్ట్ చేయొచ్చు భయం ఎందుకు భయపడలే ఓకే సార్ మీరే సపోర్టింగ్ చేయాలి జూలో నువ్వు ఉంటే నువ్వు యుల్ బి యునానిమస్ మొత్తం అన్ని ఎనిమల్స్ జూ నియోజకవర్గంలో నువ్వు నిలబడితే మీరు ఎనిమల్స్ అంటున్నారు సార్ నాకు సపోర్టింగ్ చేయండి మీరు కలెక్టర్గా మీరు ఎంఆర్ఓగా అక్కడ ఉంటే పోటీ లేదు ఉండదు మీకు నుంచి ఉంటుంది సార్ నా కాస్ట్యూమ్ కానీ ఇచ్చి తీయండి సార్ జర కాస్ట్యూమ్ ఎక్స్ట్రా లేదు కాస్ట్యూమ్ చాలా బాగుంది ఢిల్లీకి పోయినా అనుకో మాట్లాడవచ్చు కదా ఇట్లా పట్టుకొని పేపర్లు దేకేతో సార్ జీ ఆఫ్ మా చల్ రామే బహుత్ తక్లీఫ్ హే తక్రీబన్ కమ్సే కమ్ 16,000 గరీఫ్ పీపుల్ కే లియే అంటే ఇట్లా ఇంగ్లీష్ మిస్ కు మాట్లాడవచ్చు కదా అందుకోసానికి ఎల్ఎంఎల్ కంటే ఎంపీగా ముందు కొడతగా సార్ కరెక్ట్ ఇప్పుడు మాషల్రా నియోజకవర్గంలా ఏమేమైన ఫర్జలు ఎట్లా ఇబ్బందులు పడ్డారు ఆడ ఎంతమంది ఉన్నారు మీ కథలా రౌడీ గుండె గాడేవాడు అసలు దానికి హార్మోనియం పెట్టి ఏంటిది ఇవన్నీ చెప్తారా సార్ మరి పెట్టారు హార్మోనియం పెట్టి హార్మోనియం పెట్టి అంటే ఇప్పుడు కీబోర్డ్ అంటారు కదా మీరు హార్మోనియం పెట్టి ఎవరు వాయించిండ్రు ఇవన్నీ ముచ్చట్లు తెలుసుకుందాం సార్ నాది కథ ఉండండి నేను ఎట్లయినా చూసుకుంటా ఇది మీరు సపోర్టింగ్ చేయాలి సేఫ్గా ఇక్కడ పెడతా గ్యారెంటీ ఇంకా చెప్పురు సార్ మీరైతే ఇంట్లో సిద్ధు సిద్ధార్థరాయా సిద్ధార్థ సిద్ధార్థరాయా అంటే కళ్యాణ్ సార్ ఇష్టం అంటున్నట్లు సిద్ధార్థ రాయ్ అంట అలా అనుకోలేదు యాక్సిడెంటల్ వచ్చింది చూసినామా ఎట్లా కలిసి వచ్చింది నీకు ఇష్టమైన వీరోదే కలిసి వచ్చింది అవును కదా అట్లనే మన కుర్తిఫాఫ కూడా ఆమె పేరు సాతి పెట్టింది స్వాతి సాతి అంటే కవర్ ఫేజా సెంటర్ ఫేజా సాతి స్వాతి మ్యాక్సిమం అందులో సెంటర్ ఫేజ్ లేకుంటుందా కవర్ ఫేజ్ లేకుంటుందా అని సెంటర్ పేజ్ సెంటర్ పేజ్ అమ్మో అట్లాంటి ఊత ఎక్కువనే వస్తారు వస్తారు అవును బోల్డింగ్ ఉంటుందా ఏముంటుంది బోల్డ్ బోల్డ్ అంటున్నాను బోల్డా బోల్డ్ అంటే సెంటర్ ఫేజ్ అంటే బోల్డ్ బోల్డా నాకు తెలుసు అందులో అడగండి చెప్తాను ఓహో అంటాను ఉంటాయి వెనక్కి తిరిగితే బోల్డ్ బోల్డ్ మీరు క్లీన్ బోల్డ్ చేస్తున్నారు అందులో కుర్తిఫాఫ అమాయనాయకంగా ఉంటుంది అందులో ఆ సినిమాలో అమ్మా నాయక అమాయకంగా ఉంటుంది అమాయకంగా ఎట్లా ఎట్లా చేసిండ్రు అందులో బాగా సినిమాలో చాలా బాగా డైరెక్టర్ 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 సినిమాని తనకి ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్ కానీ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు కానీ డైరెక్టర్ అంటే గమ్మతన్న బర్మాజన్న నువ్వు కోపం కాకు నిన్ను అడుగుతా ముచ్చట్లు కానీ ఇగో ఎవరన్నా కూడా డాక్టర్ కాబోయి యాక్టర్ అవుతారు కానీ డైరెక్టర్ ఏందో ఎడిటర్కి వెళ్ళి పోయి డైరెక్టర్ అయింది గమ్మత్తున్నది కథ అంటే ఎవరు చూసి ఎప్పుడు ఎట్లా పడుతుందో అంట అని చూసినా అందులో ఫ్రీ రిలీఫ్ ఈవెంట్లు చేసిండ్రు కదా ఆయన మాట్లాడుతున్నాడు మంచిగా అనిపించింది కానీ ఎవరైనా కూడా ఇట్లా యాడ్ చేసుకుంటారు కదా నాకు ఇల్లు ఇచ్చింది అందుకే రాజ సినిమాల లా అంటుంటే ఆయన మాట్లాడుతుంటే అట్లనే ఏడుపు దుఃఖం వస్తున్నది ఎవరైనా విజయవాడ కనకదుర్గమ్మ దీవించి అంటే ఆయన ఏమో
మా విజయవాడ పెద్దమ్మ నన్ను కొడుకులేక చూసుకున్నట అని చెప్పి మంచిగా అనిపించింది. ఫతీ టేజ్ మీద ఎన్న కామెడీలో మస్తు చేస్తున్నావు, ముందే ఇట్లా రివర్సల్ చేసుకొని వస్తున్నావు? నాకు సంబంధం లేదు. ఎందుకు లేదన్నా? వస్తాను, అక్కడ సుమక్క అక్కడ ఉంటుంది కాబట్టి. సుమక్క నువ్వు ఏం మాట్లాడుతారు అంటాను చూస్తాం, మంచి కుదురుతుంది మీకు. ఎందుకు అట్లా ఉంటుందా లోఫట్? లోఫట్ ఉంటుందా? ఎట్లాగన్నా చేసి ఎలా ఫన్ చేయాలంటే. లేదు, అది నేను స్క్రీన్ మీద చేద్దాం అనుకుంటే స్టేజ్ మీద చేయాలి. అవునన్నా, నువ్వు ఈక్వల్గా వస్తావు వారికి వచ్చినప్పుడు. ఎందుకో మరి, అంటే అంత అనుభవం ఉంది నీకు. అనుభవం ఉంది కదా, ఇప్పుడు ఇప్పటి మనిషి అన్న నువ్వు. మా ఇద్దరు ఒకేసారి వచ్చాను కదా, ఇప్పుడు మనిషి ఏంటి? ఇప్పుడు మనిషినే. నీ కొడుకే హీరో అయితే నువ్వు ఎన్ని రంగు డబ్బాలు పడుతున్నాయి నెత్తికి, నాకేమర్థం. నిజమన్నా, నాకు ఆడాడ తెల్లగా అయితేనే ఇబ్బంది అనిపిస్తుంది. నీకు మొత్తం తెల్ల కావచ్చు, ఎంత రంగు పడుతుంది నీకు? తెలుపు అంటే వైట్ షర్ట్లు ఎక్కువ వాడుతుంటాను, దానివల్ల కానీ పెద్దదాన్ని. బట్టలు కాదే, నువ్వు కాస్టమైజ్డ్, మనం అంతా కాస్టమైజ్డ్ కదా, అంటే కవరింగ్ చేసుకోవాలి. నాకు ఎప్పుడు చిన్నప్పుడే బాల మెరుపు, ఇప్పుడు సినిమాల మెరుపు, అంతే. అన్ని కవరింగ్ చేస్తున్నావు అన్న, మంచిగా నేను అందరూ చేస్తారు. నీ ముఖం మీద కెమెరా పెట్టాగానే నవ్వుతారన్న టాకీస్లా, అప్పుడే నీ ఇంట్రెన్స్లోనే. ఒక్కటి కాదు, నువ్వు పెద్ద జాతిరత్నం కాదు, సాతిమూర్త్యం లెక్క నువ్వు. దానికన్నా మించిందే నువ్వు. ఎప్పటికెళ్ళి ఆ సింధూరం సినిమాలకి వెళ్ళి ఉన్నావు కదన్న, ఇప్పటిదాకా కూడా ఈ సినిమాలో నీకు జోడి పెట్టలేదా? ఏం పెట్టలేదు, జోడి 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 జోడి. ఎందుకు నాకు అందరూ జోడిలే? జోడి అంటే ఇట్లా కాదన్న, దోస్తాను కాదు. ఇప్పుడు కిషోరం అన్నకు పెట్టిండ్రు ఆల్రెడీ, ఒక జోడి ఉన్నది శ్యామల. మళ్ళీ నీకు లేదంటగా, మన సోలో కదా అన్ని, సోలో మనకు అవసరం లేదు ఒకళ్ళు పక్కన. అందుకే నాకు వస్తుంది పాపం పాపం కాదు అన్నది. ఏంటంటే నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. నిజంగా పక్క ఫోన్ టాలు లేకుంటే ఏమైనా సాధించవచ్చు. యాక్చువల్గా ఇలా కామెడీనా అన్న, కొట్లాడతావా? ఇంకా కామెడీ కాదు ఇది, సినిమా అంటే సీరియస్. సపోర్టింగ్ చేస్తావా మనం? కాగితాలు ఏమైనా ఉల్టాఫల్టా చేస్తావా హీరో కోసం? కలెక్టర్ చెప్తే అంటే నాకు ఆయన పడదు. పడదా? మరి అట్లాంటప్పుడు నువ్వు గుండెగానివే. ఇంకా వీరా అంటే సిద్ధు అంటాను, ఎందుకు పెట్టవలసి వచ్చింది సార్? అది మన డైరెక్టర్ రాసుకున్న పేరు అంతే, అది డైరెక్టర్ ఐడియా. డైరెక్టర్ ఉండే అంటే ఎన్ని సినిమాకి హీరోగే ఒక పేరు కావాలి, సో ఆ పేరు రాసుకున్నాడు డైరెక్టర్. కొత్తనే కదా ఇప్పుడు రాసుకొని వచ్చి నచ్చితే చేస్తాను. ఏం నచ్చింది ఫస్ట్ చెప్పగానే? నాకు ఫస్ట్ నచ్చింది సినిమా స్టోరీ. సినిమాలో చెప్పిన పాయింట్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో చెప్పే ఒక కొత్త పాయింట్. సో ఫస్ట్ వినగానే మంచి కమర్షియల్ మీటర్లో ఉండే సినిమా. అండ్ హీరో క్యారెక్టర్షన్ ఫస్ట్ టైం నేను చేస్తున్న ఈ రోల్, ఒక ఐఏఎస్ పాత్ర అండ్ మంచి పవర్ఫుల్ రోల్. సో ఇవన్నీ నాకు ఫస్ట్ వినగానే నాకు అవన్నీ నాకు బాగా నచ్చాయి. ఇట్లా పెద్ద మనిషి లుక్ రానీకి మస్తు తిఫలు పడ్డరా? మస్తు ఏమి, జస్ట్ ఇలా పెంచానంత, మిసాల్ పెంచానంత. మిసాల్ పెంచితే పెద్ద మూడు నాలుగు నెలలు పట్టిందా? అది 1 మంత్. 1 మంత్లోనే పెద్ద మనిషి అయిపోయినా కలిసికం గడ్డం అన్న. ఇప్పుడు చూడు అన్న, కొగో దాంట్లో గడ్డం మీసం లేకుంటుంటే తమాష ఉంటుంది. ఇప్పుడేమో ముద్దు కొడుతున్నాడు. ఎంఆర్ అంటే నవ్వుబట్లు ఉండొద్దు కదా, సీరియస్లు ఉండాలి కాబట్టి. మన ఎన్నెలన్నా అయితే మూతి దాంబర్ రోడ్ లెక్కనే ఉంటుంది నున్నగా. అన్నది కూడా క్యారెక్టర్ మంచిగా వచ్చిందంటగా సినిమాలో. ఫస్ట్ హాఫ్ తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఫుల్ మొత్తం నవ్వించే, ఫుల్ ఫుల్ తనే ఒక సోలోగా ఫుల్ హిలేరియస్ పాత్ర. తను, శ్యామల గారు, నేను, కృతి, మా మధ్య వచ్చే సీన్స్ అన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ యాక్చువల్ చెప్పాలంటే ఆయన సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా ఫస్ట్ హాఫ్కి. నిజంగా కొంతమంది ముఖాలు చూడంగానే నవ్వొస్తుంది. అప్పట్లో మనం బర్మానందం సార్ని చూడంగానే ఇట్లా నవ్వుతుంటాం కదా. ఎన్నెలా నన్ను చూడంగానే, మిమ్మల్ని చూడంగానే, అంటే టీవీలలో నన్ను చూడంగానే, సినిమాలలో అంటే ఇంకా రాలేగా తోలకపోతారు. సినిమాలు రాకుండా ఉంటే బెటర్. ఎందుకన్నా? మాకు అందరూ పని పోవద్దు. ఏ ఒక నా మోడల్ వేరే కదా అన్న, మీ మోడల్ ఓల్డ్ మోడల్ కదా. అందుకే అంటే నాది నా లెక్క ఇట్లా ఏళ్ళు పెడితే రాణిస్తారు ఆడికి. అందుకే రానే, అందుకని ఇక్కడే వచ్చే సినిమాలు సినిమా చేశాడు చేసినా కానీ ఎక్కువ రాకుండా ఉంటే ఇట్లా సోఫా చేస్తే. ఇప్పుడు ఎన్నెలన్న, బర్మాజన్న ఇద్దరు కూడి ఉంటే
అవన్న మీ ఇద్దరు కూడా ఫల్టీ స్టార్ చేస్తారా ఎప్పుడైనా? కిషోర్ ఇంక తిన బాగుంటుంది కాంబినేషన్. యాక్చువల్ సైలెంట్ అయిపోయారు ఫల్టీ స్టార్ అంట ఫల్టీలు కొట్టుకుంటారు సినిమా మొత్తం ఇద్దరం ఫల్టీలు కొట్టుకుంటారు ఫల్టీ స్టార్ చేద్దాం మనం 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 సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఫల్టీ స్టార్ ఎన్నైనా చేసుకోవచ్చు అంటే అడ్వాన్స్ ఇస్తేనే లెక్క అన్న ఒట్టి కానీ గాలికి ఇడిచిపెడితే ఎట్లా అవుతుంది. ఇప్పుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఎడిటర్ ఇంకా హార్మోనియం ఫెట్టేనేమో సాగర్ అన్న కదా సాగర్ పూర్తి పేరు స్వరసాగర్ స్వరసాగర్ గారా సరాలు మంచిగా వచ్చినాయి బాగా వచ్చినాయి అంటే సరాలు ఉన్నందుకు అట్లా పట్టి రా ఆస్తుకు ఏమో మరి నాకు ఒక సరసాగర్ ఒక సిద్ధు ఒక సాతి ఓ సా 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 ఇక్కడ సత్తి కూడా సత్తి అరే మొత్తం ఎస్ఎస్ఎస్ ఎస్ఎస్ఎస్ సినిమా సూపర్ హిట్ అంతే త్రిపుల్ ఆర్ లాగా ఆర్ తర్వాత ఎస్ అన్న మంచి కుదిరింది అన్న. ఇంకా ఈయన రాజశేఖర్ రెడీ అంటే రెడీ రెడీ ఆయన నుంచే వచ్చింది ఆ పాట పాట అంతే అంతే ఆ పాటకు డిస్కషన్ అయిందా మీతో? ఆ పాట ఆ సాంగ్ ఏం అవ్వలేదు డిస్కషన్, బట్ ఆ సాంగ్ గురించి ఏంటంటే ఇప్పుడు లాస్ట్లో మన రాను రాను పాట పెట్టాం కదా ఆ బిట్ నా ఫస్ట్ సాంగ్ సినిమా పాట, దాని గురించి కొంచెం ఆలోచించి ఒక పాట పెట్టాం బిట్ ఆ సాంగ్. అంటున్నారు కదా మీరు బుడ్డరీళ్ళ బోయఫాటి యాస్కెన్లు చేస్తున్నారు తిరువీర్కము డైలాగులు ఇడుస్తున్నారు మరి నేనేం చేయాలరా అన్నప్పుడే తేజస్సార్ పాట వస్తున్నారు. అవును నాకు బాగా ఇష్టమైన సాంగ్ ఇప్పటికీ అది 20 ఏళ్ళు అయినా దాని ఫొగర్ తగ్గలేదు ఇప్పటికీ మిలియన్ల కొద్ది చూస్తున్నారు అంటే దాంట్లో ఎంత చూడు ఏం లేదు. అందులో మిస్క్ చేసింది డీజే కొట్టిండు అంటే ఫాస్ట్ అయిపోయింది కంపోజిషన్ మూమెంట్స్ స్టెప్స్ చాలా బాగున్నాయి వాళ్ళందరి కొరియోగ్రఫీ ఆ సాంగ్ ఆ సాంగ్కి ఆ బిట్ అసలు ఇట్ల బి హైలైట్ స్క్రీన్లో ఒక 1 మినిట్ ఉంటుంది చాలా బాగా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఆ రీల్స్లలో అయితే తిరుగుతూనే ఉన్నది ఇట్లా కలర్ఫుల్గా ఉన్నది మందందరూ లేళ్ళ గుంఫ లేకున్నది ఇంకా అంటే అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా తేడా లేదా? అప్పుడేమో మీరు చిన్నగా ఉన్నారు కదా ఇప్పుడు అంతా బాగా వచ్చేసింది ధమాకుల మెంటల్ పెరిగింది అంటే ఇప్పుడు కలెక్టర్ అయిపోయారు కదా కొత్తది కదా ఇప్పుడు మీరు అంటే ఇప్పటికీ లబ్బర్ బాయ్లు ఎక్కువ ఉంటుండే కాలేజీలో కొట్టుకునుడు ఇది ఉంటుండే ఇప్పుడు ఫస్ట్ టైం ఓ పెద్ద మనిషి పగ పడితే ఎట్లుంటుంది అయినా చూపెట్టి ఫొట్టు ఫొట్టు లేపుతున్నారు కదా బండ్లను కట్టెలను అన్నింటిని ఒక్కరిని పెట్టలేదంట కదా ఇందులో ఫైట్ మాస్టర్లో మొత్తం 4 ఎవరెవరు? రవివర్మ మాస్టర్ వెంకట్ మాస్టర్ విజయ్ మాస్టర్ అండ్ అనలరసు 4 మాస్టర్స్ అండ్ ఈ నలుగురు కూడా ఫైట్స్ చాలా బాగా చేశారు నా కెరీర్లోనే దిస్ విల్ బి లైక్ మై బెస్ట్ ఫైట్స్ తెలుస్తున్నారు బుడ్డరీలు చూస్తే బండ్లు టైల్ రూసిపోతున్నాయి ఎక్కడ చక్రాలు ఇంకా అంటే ఈ ఫైటింగ్లనే కాదు కొరియోగ్రాఫర్ కూడా అట్లనే చేసిరంట సాంగ్స్ కూడా మన జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ జిత్తు అండ్ శోభి సినిమాలో ఒకటే 4 సాంగ్స్ 3 పాటలు మంచి డాన్స్ నెంబర్స్ ఒక పాట మంచి రొమాంటిక్ సాంగ్ అది ఐ మీన్ మెలడీ సాంగ్ సో 3 పాటలు డాన్స్ చాలా బాగుంటుంది రొమాంటిక్ కాదే విటమిన్ సాంగ్ కదా అదే మెలడీ విటమిన్ ఉన్నది కదా విటమిన్ విటమిన్ అంటే అదే రారా రెడీ అదే ఐటమ్ సాంగ్ ఇప్పుడు అన్ని మన స్లోగన్స్ నిదానంగా ఉండాలి పద్ధతిగా పెరగాలి ఎర్ర లైట్ పడ్డప్పుడు ఆగాలి పచ్చ లైట్ పడ్డప్పుడు పోవాలి ఇదే మనం చిన్నప్పుడు ఏ తింఫురా తింపు గిర్రుని తింపితే అది లేరు అక్కడ చూస్తుంది ఫోన్ కొట్ట అంటుంది ఇప్పుడు పిల్లలు ఏంటోనండి చనిపోతున్నారు దీనికి ఒక శాస్త్రం ఉంది తెలుసా వృద్ధనారి ప్రతివత అంతే కదా అన్న మీకు జరిగిన జోకులు ఉన్నాయా అన్న సినిమాలు మంచిగా ఇంట్లో లొకేషన్లో నేను నాకు ఎక్కువ రోజులు పెద్ద ఎక్కువ రోజులు పనిచేయలేదు
నేను లాస్ట్లో వచ్చి ఒక సీరియస్ పార్ట్ చేసి వెళ్ళిపోతాను. అంతే, ఎక్కువ కాలం స్పెండ్ చేయలేదు. మళ్ళీ ఎడిటింగ్లో అది అన్ని అదే పైగా అన్ని సీరియస్ సీన్స్ మావి. కిషోరమ్మ ఉన్నాడు కదా, కిషోరమ్మ కాంపిటీషన్ అవ్వడానికి ఆయన గురువు అంటే గూగుల్ గురువా? గురువు అంటే ఈగోక బాప్ అవునంట కదా. ఇప్పుడు మళ్ళీ అంటే ఎన్నెలా నాకు ఎక్కువ ఇచ్చి మీకు తక్కువ ఇచ్చినందుకు ఏమన్నా ఈగో అనిపించిందా మీకు? మామూలుగా ఏంటంటే సినిమా వెన్నెలన్న పెట్టిన వీళ్ళందరి కాంబినేషన్ సినిమా అయిపో వస్తున్న టైంలో సూపర్ హిట్ అనిపించింది వెళ్ళి. బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఎలాగ అంటే అప్పుడు నా క్యారెక్టర్ యాడ్ చేసి టైటిల్ మంచిగా ఇచ్చిన బ్లాక్ బస్టర్ బ్రహ్మ. అదే బ్లాక్ ఉన్నందుకు నిన్ను తీసుకొచ్చినాను. బ్లాక్ అని నిన్ను పెట్టినారు కానీ బ్లాక్ బస్టర్ నాది బ్లాక్ డస్టర్ అన్నాను. బ్లాక్ బస్టర్ అంటే ఇంకా తలుపు చూసుకో నువ్వు మాట కరెక్టా కాదా, సాయంత్రానికి ఫోన్ చేసి అన్న నువ్వు చెప్పింది కరెక్టా అంటావు. తెలుస్తుందా నాది లొల్లి లొల్లి ఆడ మాట్లాడుతున్నారు ఆల్రెడీగా. సురేందర్ రెడ్డి అని వచ్చి చెప్తానే వాటే నేను నితిన్ గారితో ఒక సినిమా బ్రహ్మాండంగా సినిమా చేస్తాను. ఇంకా ఆల్రెడీగా చిన్నగా ఇప్పుడు మొత్తం భూవంతా విసిగి చూస్తాం ఒక మెతుకు చాలు ఎట్లుందో చూడని. ఆల్రెడీ బుడ్డరీళ్ళు అర్థమైపోయింది కొత్త నితిన్ వస్తారు అంటే టైలరింగ్ లా టైలర్ చూస్తే అర్థమైపోయింది. అంతా అందరు పెద్ద పెద్దోళ్ళు వచ్చి మీ గురించి మాట్లాడుతుంటే ఇంకా మీరు మాట్లాడడానికి లేదా అట్లా సపోర్టింగ్ ఇస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? నాయననే తలుచుకుంటావా? సపోర్టింగ్ అట్లా అంటే అంటే ఇట్స్ హ్యాపీ ఫీలింగ్ అంటే అంటే అంతమంది నా గురించి వాళ్ళు మాట్లాడుతుంటే డెఫినెట్లీ ఇట్స్ హ్యాపీ ఫీలింగ్ సో ఐ ఫీల్ హ్యాపీ అంత. ఇప్పుడు అక్క కూడా మంచిగానే పని చేస్తున్నారు కదా టీంలో? అవును నిఖిత అక్కన. అవును అక్క కూడా మొన్న సఫ్నాక్క కూడా మస్తు మందికి కాల్ చేసి మంచిగానే అందరు చూసుకుంటుండ్రు ఇంటర్లను డెవలప్మెంట్ చేయాలి మనం అందరం గూడు ఉండాలంట అని. నీకు కూడా ఇబ్బంది పెట్టింది రానేమన్నా బర్మాజీ గారు మీరు రావాల్సిందే అని? ఏ ఇంట్లోకి రానన్నావు అంట నువ్వు? ఇంట్లోకి రానంటే లేదండి రావాల్సిందే అన్నట్టు నిఖితక్క ఫోన్ చేసిందంట. నాకు బిత్తి సత్య ఇంటర్వ్యూ అనేసరికి అమ్మ అనుకుని వెంటనే పరిగెట్టుకు వచ్చేసారు. అంటే నాకు మాటలు రాకుండా చేస్తున్నావు అన్నీ ఇప్పుడు? లేదు బిత్తి సత్య అనగానే అమ్మ మళ్ళీ నేను మిస్ అవుతాను పరిగెట్టుకు వచ్చా. అది వేరే ఇంకో యాంకర్ పేరు చెప్తే వచ్చేవాడు కదా. మాకు మూడు రాదు. ఏందో ఇసంటివి చెప్పినప్పుడల్లా ఏమడగాలనో మర్చిపోతాను. ఇంకా ముచ్చట్లు మంచిగా కుర్తి షర్టి ఇంకా డిఓపి ప్రసాద్ మురళ తను చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ డిఓపి అండ్ సినిమాని చాలా బాగా చేశాడు. అండ్ సినిమాలో నేను ప్రతి మీ అందరం ఇంత ఇంత అందంగా బాగున్నామంటే దానికి కారణం మన డిఓపి గారు. ఎక్కువ పర్సెంట్ శాతం ఎక్కడ తీసిండ్రు? హైదరాబాద్ వైజాగ్ యూరోప్లో ఒక సాంగ్ ఇస్తాను అంట. ఫేర్ గుంటూరు కదా అక్కడ తీసుకోవాలి. అటు వెళ్ళలేదు అక్కడ షూటింగ్ అక్కడ కష్టం అని వేసాం మ్యాచింగ్. మళ్ళీ రాజకీయ నాయకులు ఏమన్నా చూస్తుంటావా అన్న అప్పుడప్పుడు నియోజకవర్గం అంటే ఇట్లా ఉండాలి? నేను అసలు చూడు రాజకీయం ఇప్పుడు ఎప్పుడైనా రాదా? ఇప్పుడే కలెక్టర్ అయినా అంటే రేపు రేపు ఎల్ఎంఏలో మినిస్టర్ ఏదో ఏసీఎం ఇవ్వాల్సి వస్తే ఎట్లా? అప్పుడు ఏముంది మా డైరెక్టర్ చెప్పే సీన్ బట్టి అతను ఇచ్చే ఇన్పుట్ బట్టి చేస్తాను క్యారెక్టర్ అంతే. ఎప్పటికప్పుడే అంతే అంతే ఎప్పటికప్పుడు అంతే. ఎప్పుడు నువ్వు రాజకీయం నాయకుల మీద కానీ ఇంకోటి ఎప్పుడు కామెంటింగ్ ఉండదు నీకు? అంటే చూస్తుంటారు కదా అన్నీ ఏమేమి జరుగుతున్నాయి అనేది చూస్తుంటారు కదా. చూడను నాకు తెలుస్తుంటే అంటే వింటూ ఉంటాను అంతే. అసలు ఐ డోంట్ వాచ్ టీవీ ఓన్లీ అండ్ ఎక్కువ పాలిటిక్స్. ఇట్లా ఒకరు లెక్క చేయాలి ఇట్లా మాట్లాడాలని అని బర్మాజన్న ఇప్పుడు రాజకీయం నాయకుడు అంటే ఎవరినన్నా రిఫరెన్స్ తీసుకుంటావా? ఎట్లయితే ఉన్నదో అది ఖచ్చితంగా తెలియాలి అధ్యక్షగా అని ఇట్లాంటి ఏమన్నా టైమింగ్ చూసుకుంటావా అని ఎప్పుడన్నా? మా అక్కర్లా జనరల్ తెలుసు వింటుంటాం కదా చూసి చిన్నప్పటి నుంచి చూసింది సినిమాలు చూసి నేర్చుకుంది కూడా ఉంది. యాక్చువల్గా టీవీలో కొన్ని వస్తుంటాయి వైరల్ వీడియోస్. ఏది నచ్చిందన్న వైరస్లో బాగా? నీయే ఎక్కువ నచ్చుతా నాకు. నాదేడా వైరస్ వచ్చిందన్నా? నేను నాయకుడు నాయకులు ఇప్పుడు నువ్వు మామూలుగా చేస్తుంటావు కదా నాయకులు లాగా అలాగా అయ్యే చాలు ఆ రిఫరెన్స్ తీసుకుంటే చాలు. ఏముందా నా మీద వస్తే లెక్కలేదు నా మీద రావు కదా. నేను దొడ్డుకున్నాను నా మీద వేస్తే ఏం కాదు నాకు.
దీనికి సన్నమైనవా ఎట్లయినా సేమ్ అట్లా సేమ్ పెద్ద ఫుట్టుకతోనే అట్లా ఉన్నట్టున్నావు ఎప్పుడు దొడ్డు కాలేవు సన్నగా కాలేవు అలాగే ఉన్నాడు అట్లనే ఉన్నావు సాంచ పోసినట్టు ఏదో ఏం పోసినట్టు సాంచ పోసినట్టు సాంచ అంటే సాంచ అంటే ప్రింట్ తీస్తారు చూడు ఒక ఇగ్రహం చేయనికి సాంచ అంటే మోడల్ ఒక మోడల్ ఒక లిక్విడ్ ఎట్లున్నదో అట్లే ఉంటుంది అది సాంచ అంటారు దాన్ని అది చేసినట్టు సాంచ పోసినట్టు అట్లా ఏదో ఊళ్ళు రెండు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి ఇప్పుడు నియోజకవర్గంలో నిలబడాలంటే ఊరల్లో అవి మనోభాగాలు తెలిసి ఉండాలి ఏంటివన్నా మనోభాగాలు కాదు భావాలు 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 భాగాలు అంటే అవి దెబ్బతినకుండా ఇప్పుడు వాళ్ళ మనోభాగం దెబ్బతింటే మనకు అన్ని భాగాలు దెబ్బతింటాయి ఇంకా ఇంట్లో మస్తు మంది ఉన్నారు కదా యాట్కర్లు మురళి శర్మ ఉన్నాడు ఇంకా ఎవరు ఆయన సముద్రం కని ఉన్నాడు కదా సముద్ర కని ఆయననే కదా అఫ్ఫ రాజప్ప తొక్కఫ్ఫ రాజప్ప అంటున్నారు కదా బుడ్డరిల్ల అంత ఫగవర్తి ఎందుకు సినిమాలో అతను బట్టబాజి కాడా సినిమాలో అతను బట్టబాజి ఒక క్రూరమైన ఒక విలన్ అన్నమాట సినిమాలో సో అందుకే ఇంకా ఆయన పెట్టాము సినిమాలో సో సినిమాలో నాకు తన కొట్టే సీన్స్ చాలా బాగుంటాయి ఆయన తన క్యారెక్టర్ సినిమా చాలా బాగుంటుంది రాజప్ప అక్కడనేమో మీరు సిద్ధప్ప సిద్ధప్ప నాకు కళ్యాణ్ సార్ని చూసినట్టే అనిపిస్తున్నది ఏదో అంటారు కదా అఫ్ఫ లాస్ట్ ఫంచ్ మనదైతే అక్కే వేరఫ్ఫ అన్నట్టు రాజప్పని తొక్క తోలు తీసి ఆరేసినట్టున్నారు ఇంకా ఇంకా అంటే ఆ రాజప్ప ఎక్కడ దిక్కాయన ఇక్కడ మాచర్ల సినిమాలో మాచర్ల ఆయన తమిళం ఉన్నాడు కదా తమిళం హీరోయిన్లు ముగ్గురా అంటే ఇద్దరు హీరోయిన్లు థర్డ్ది మన అంజలి అంజలి చేసింది ఒకటి సాంగ్లు స్పెషల్ సాంగ్లు వేసింది అంజలి కృతి అండ్ క్యాథరిన్ క్యాటరింగ్ చూసిన మొన్ననే బంగారం వేసుకొని బింబిసార్ అలా మెరిసిపోతున్నది ఊరాని లేక మీకు ఉన్నాయన్న కాంపిటీషన్లో కుర్తి ఫాఫకు నీకు నాకు మా ఇద్దరు కాంపిటీషన్ మా ఇద్దరు మొత్తం మా ఇద్దరు కాంపిటీషన్ వేరే ఎవరితో నేను తిను అండ్ సముద్ర గారి మా ముగ్గురు ముగ్గురు కాంపిటీషన్ ఫాఫ ఊకో అన్న ఏం చేస్తా నెక్స్ట్ టైం ఏదన్నా నెక్స్ట్ టైం పెడతారు నెక్స్ట్ టైం జోడి ఉంటుంది బాధ అనిపిస్తుంది నాకు అంత రంగు వేసుకొని అంత కొత్త బట్టలు వేసుకుంటే పక్క ఫోన్ లేకుంటే లొకేషన్ లేమన్నా కదా కనీసం ఇంటర్వ్యూలు కూడా పెట్టమన్నా కూడా పెట్టట్లేదు చూసినా అడ్వాన్స్డ్ వెర్షన్ ఇది 2.2 మంచిగా వచ్చింది అన్న బుడ్డ రీల్ చూస్తే అర్థమైపోయింది ఇంకా ఏ రీల్ బుడ్డ రీల్ బుడ్డ రీల్ అంటే దాన్ని ఇంగ్లీష్లో షార్ట్ అంటే టైలరింగ్ అంటారు ట్రిపుల్ ఆర్లో కూడా పులితో కొట్లాడితే ఎన్టీఆర్ సార్ హీట్ అయింది ఇందులో కూడా పులి ఫైట్ ఉన్నది అంట కానీ పులి ఫైట్ అంటే పులితో కాదు పులి వేషం వేసుకున్న మనుషులతో ఫైట్ గ్రాఫిక్స్కి ఎక్కువ అవుతుంది అని అట్లా పెట్టింది గ్రాఫిక్స్ అంతే అనుకోవచ్చా కదా మళ్ళీ దానికి ఎనిమల్ ప్లానెట్లో పోయి సఫ్ టికెట్ తేవాలి ఇదంతా ఒక్క ఫులిని పెట్టినా కూడా అది కాగితం ఫులి అన్నా కూడా నమ్మరు మళ్ళీ ప్రూఫ్ చేయాలి దాన్ని ఇదైతే సెన్సారింగ్ అయితే అయిపోతుంది మళ్ళీ ఆడంటే ఢిల్లీ పోయి రావాలి మరి సినిమా రీల్ మంచిగా ఇక్కడిక్కడనే తీసింది మన ఫ్లేవరే ఉంది మన టీం అందరికీ సక్సెస్ వస్తుంది గ్యారంటీగా ఈ ఆగస్టు 12 మంచిగా మనం మాచల్రా అనేది మన ఊళ్ళ టాకీస్లో పోయి చూడాలి మళ్ళీ బయట చూసుడు అక్కడ ఏటింగ్ ఎప్పుడో చూస్తాం కాదు రిలీఫ్ జర ఫచ్చి ఫచ్చి ఉడుకుడుకు మీరు చూస్తే దాన్ని వేరే ఉంటుంది ట్రేడింగ్లు ఉంటుంది అది ట్రేడింగ్ అంతా పోయినాక చూస్తే ఇంకా ఆఫ్ డేట్ కాలే నువ్వు ఎఫర్ది అది అని అంటారు అందుకే ఉడుకుడుకు సినిమా మంచిగా సౌండ్ ఫీకర్లు పెద్ద దాంట్లో అది ఉంటుంది కదా ఏంటి డాల్బీ సౌండ్లో చూస్తే మెంటల్ ధమాకలో కూసిపోతుంది 12 సూతం ఉండే అందరం కేర్ టేకర్లు మీరు కూడా